స్వామి, ఈ మధ్య కాలంలో చాలామందికి అప్పుల బాధలు ఎక్కువైపోయాయి. ధనలాభం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా అప్పుల బాధలు తీరిపోయి ధనలాభం కనగాలంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా? ఒకటమ్మ, అప్పులు ఇప్పుడు మనకేందంటే ఇల్లు అనుకుంటున్నాము, అప్పు మనం ఏదైనా కొన కొత్తగా అంటే మనకు సరిపడ డబ్బులు లేకపోతే మనము అది వచ్చినప్పుడు తీరుద్దామనుకోవడం మనం ఒక అప్పుగా తీసుకుంటాము. ఒకటండి, మంచి కోసం చేసే అప్పు ఏదైనా కూడా త్వరగా తీరుతుంది, చెడు కోసం తీర్చే అప్పు అది తరాలైనా తీరదు. ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కొంటున్నాము, అప్పు తీసుకోవడం తప్పలేదు, మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, అప్పు చేయటంలో తప్పలేదు. నేను దీన్ని చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీ తక్కువ ఉంది, మరి మా పిల్లలకు నేను కట్టాలి కాబట్టి వేరే దగ్గర తీసుకొచ్చి కట్టాలి, అది అప్పు. అవసరాల కోసం చేసే అప్పు అది 100% మీరు ఎప్పుడు తీసుకున్నా తీరుతుంది. అదే అవసరం మించి అప్పు, నేను అంత ఎదుటి వాళ్ళు అంత మెయింటైన్ చేస్తున్నారు, నేను అంతకన్నా డబల్ మెయింటైన్ చేయాలని కొంతమందికి ఉంటుంది. అది దాన్ని అక్కడ నుంచి అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు, దాన్ని అప్పు కింద అంటారా? నేను ఇప్పుడు స్పాట్లో నేను ఇక్కడికి వెళ్ళి గోవా వెళ్ళి రావాలి, నేను వేరే ప్రదేశానికి నేను వెళ్ళి రావాలి, నాకు చూడాలనిపిస్తుంది, అప్పుడు నాకు డబ్బు, నా దగ్గర డబ్బులు లేవు, పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని నేను వెళ్తాను, దాని మంచి అప్పు కింద అంటారా? ఎదురు రోజులు ఉంటే 25,000 టీవీ ఉంది, మైండ్ 50,000 టీవీ కావాలి, ఆమె అంత బంగారం వేసుకుంటుంది, నేను అంతకంటే డబల్ బంగారం వేసుకోవాలి, ఆమె అంత మంచి చీర కట్టుకుంటుంది, నీ అంతకంటే పెద్ద చీర కట్టుకోవాలి, ఆయన 5 లక్షల కారు కొనండి, 20 లక్షల కారు నాకు కావాలి, అప్పు తీసుకోవాలి. అప్పుడు నీ క్యాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా ప్రాపర్టీ అది నువ్వు అప్పు తీసుకుంటున్నావు, ఆ తీసుకునే టైం ఇలాంటిది. ఓకే, స్పాట్లు ఇప్పుడు నాకు కావాలి, ఆయన ఇచ్చేటప్పుడు మంచి టైంకి ఇస్తున్నాడా? ఇవి చూసుకోవాలమ్మా, ఇవి చూసుకొని మనం మంచి టైంలో, ఒకటి ఏంటంటే నేను చెప్పేది, ఎవరైనా అప్పు చేసేటప్పుడైనా అప్పు తీర్పేటప్పుడైనా కూడా మనం మంచి కోసము అవసరాల కోసం చేసే అప్పు అంటే త్వరగా తీరుతుందట. నేను చెప్పట్లేదమ్మా, శాస్త్రవచనం అది. మనం జలసాల కోసము, మనం ఎక్స్ట్రా కోసం ఖర్చుల కోసం తీర్చే అప్పట ఎప్పటికీ తీరదంట, అవి అది పోతూనే ఉంటుందంట. అంటే ఆ విధంగా మన స్థూమత్ తగ్గట్టుగా మనం అప్పు చేయడం తప్పలేదు, మనం ఎక్కువ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందని శాస్త్రవచనం చెప్తుంది. ఇలాంటి అప్పులు అంటే ఎక్కువ ఆదివారం రోజు మాత్రం చేయకూడదమ్మా అప్పు. ఆదివారము అస్త నక్షత్రం రోజు అని వస్తుంది, అంటే ఈ రెండు కలిసిన కాంబినేషన్స్ ఉంటేనంట అది ఎప్పటికీ తీరదంట అప్పు. ఓకే, తరతరాలుగా వస్తూ ఉంటుందంట. అట్లా ఆ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే హోర చక్రాలు ఉంటాయి, గురు హోర చక్ర, బుధహోర చక్రాలు ఉంటాయి. అంటే గురు హోర చక్రాల్లో అప్పు ఇస్తే మంచిదంట శాస్త్రవచనం ఇవన్నీ. అంటే ఏ మీరు అప్పు తీసుకునేటప్పుడైనా అప్పు ఇచ్చేటప్పుడైనా కూడా మంచి రోజు, మంచి తిది, మంచి నక్షత్రాల్లో అప్పు తీసుకొని ఇవ్వటం వల్ల అవసరానికి మించి కాకుండా మనకు లిమిట్స్ తగ్గ మనం తీసుకుంటే అతి శీఘ్రంగా అప్పు తీరుతుంది, అతి మనకు పెద్దగా అనిపించదు. ఓకే ఓకే. ఇంకా ఇలాంటి ఏంటంటే నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇలాంటి వాళ్ళకు, అంటే నాకు అప్పు తీరాలి అని అనుకుంటే మీరు తమలపాకు తీసుకోండి. తమలపాకు మీద ఓం శ్రీ గణేశాయ రుణం చింది, ఓకే, ఇట్లా ఈ మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే తమలపాకు మీద 41 తమలపాకుల మీద రాయండి. దేంతో రాయాలి? కుంకుమతో గంధంతోను? సున్నంతో రాయాలి. ఓకే, సున్నం కానీ గంధం కానీ ఈ రెండు, అంటే పెద్ద తమలపాకులే తీసుకోవాలి, 41 తీసుకోవాలి. ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని తీసుకొని మీరు ఆ తీసుకొని మెయిన్ డోర్ కట్టారు. ఓకే, మీరు ఇంట్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా, సింహం ద్వారం కట్టాలి. ఇట్లా మీరు అంటే మీరు ఒక రోజు మంగళవారం మంగళవారం కడుతూ ఉండాలి. అట్లా 41 మంగళవారాలు కడుతూ ఉంటే మీరు మంచి కోసం చేసినప్పుడు అతి శీఘ్రంగా తీరుతుంది. ఒకవేళ ఇంతకుముందు తెలిసో తెలియక మేము జలసాల కోసం చేసుకొని చేస్తాం, ఇక నుంచి మేము చెయ్యము అని మీరు సంకల్పం చేసుకుని ఆ వినాయకుడిని మీరు స్మరించుకుంటే ఆ దండ తీసుకుపోయి అక్కడ కట్టడం వల్ల కూడా మీకు తెలిసో తెలియక అతి శీఘ్రంగా మీకు రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఓకే, ఇది మంగళవారం చేయాలి? ప్రతి మంగళవారం. ఓకే, ప్రతి మంగళవారం ఇలా చేయటం వల్ల అంటే గణేశుని స్మరించుకోవాలి, అలా చేయించుకొని మళ్ళీ మీరు ఈ మంత్రాన్ని కూడా నిత్యం కూడా, అంటే నాకు అప్పు త్వరగా తీరాలి, నేను ఏ అప్పుల నుంచి బయటపడాలి అనుకుంటే ఓం శ్రీ గణేశాయ రుణం చింది, ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని రోజుకు 1,000 సార్లు అనుకోవాలి. ఓకే, అంటే కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా.
మామూలుగా మీరు మనసులో జపిస్తూనే ఉండాలి. ఇట్లా త్వరగా ఇట్లా జపించడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఎంతటి మొండి భాగాలైనా వస్తాయి, తీరిపోతాయి, మీరు ఉన్న అప్పుడు నుంచి బయటపడిపోతారు. ఓకే, సూపర్ రెమెడీ అండి. మంత్రం చదవటం ఎంతసేపు? అది ఓం గణేశాయ నుంచి ఇది చిన్న పదమే కాబట్టి ఆ దేవుడి అనుగ్రహం కలుగుతుంది, అలాగే మన అప్పుల బాధలు కూడా తీరిపోతాయంటే ఈజీగా అయిపోతుంది. మంచి మాట చెప్పారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.